జుట్టు పలచబట్టం స్టార్ట్ అయింది అంటే మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ జుట్టు రావటం చాలా కష్టం. కాబట్టి ఈ రెమెడీ అనేది ఫాలో అవ్వండి, జుట్టు అనేది పలచబడకుండా ఉంటుంది. అక్క మీ జుట్టు భలే ఉంటుంది అక్క, చాలా బాగుంటుంది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా జుట్టు లాగానే మీ యొక్క జుట్టు కూడా చాలా హెల్దీగా చాలా లాంగ్గా ఒత్తుగా కావాలని నా కోరిక కూడా. అందుకని నేనేం వాడతా అనేది రెమెడీస్ అనేవి చూపిస్తున్నాను. సో చాలామంది అడుగుతున్నారు కూడా, అక్క మీరు యూస్ చేసే ఆయిల్స్ మేము ఎక్కడ చూసినా మాకు కనిపించట్లేదు, అవి ఎక్కడ దొరుకుతాయి, ఏంటి అవి, మేము కూడా తీసుకోవాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఇవి ప్యూర్ కోకోనట్ ఆయిల్, ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ అండి. వీటి గురించి వీడియోలో నేను మాట్లాడుతున్నాను అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా నేను చూపించాను. సో దానికంటే ముందుగా వీడియోని తప్పకుండా లైక్ చేసి వీడియోని చివరి వరకు చూసేయండి. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవిద్య తెలుగమ్మాయి. ఈరోజు మన టాపిక్ అయితే కనుక హెయిర్ కేర్లో. సో చాలామంది అడుగుతున్నారు, అక్క ఒక్క ప్లేస్లో చాలా, లైక్ మనం పాపిడి తీసుకుంటే ఈ ప్లేస్లో మొత్తం అంతా హెయిర్ అనేది ఉండదు, పలచబడిపోతూ ఉంటుంది. అలా చాలామంది ఫేస్ చేస్తారు. అలా ఊడటం స్టార్ట్ అయిందంటే అలా ఊడిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ ప్లేస్లో మనకు ఆ హెయిర్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి అలా జుట్టు అనేది పలచబడిపోతుంది అని మీకు అనిపించినప్పుడు వెంటనే ఈ యొక్క రెమెడీ అనేది మీరు వాడండి. ఈ రెమెడీ వాడుతూనే మంచిగా ఫుడ్ అనేది కూడా, డైట్ అనేది తీసుకొని మంచిగా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటాం వల్ల ఎక్స్టర్నల్గా మనం రెమెడీతో ఒక పలచబడటాన్ని ఆపొచ్చు, అలాగే ఇంటర్నల్గా కూడా మళ్ళీ గ్రో అవ్వటానికి కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క రెమెడీ అనేది ట్రై చేయండి. సో ఈ రెమెడీ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా ఒక పవర్ఫుల్ రెమెడీ ఏంటో చూసేద్దాం. ముందుగా మనకి రెమెడీకి ఇక్కడ కావాల్సింది అల్లోవీరా అండి, కలబంద. ఈ కలబంద మనం కట్ చేసిన వెంటనే మనము ఇలాగ కడుక్కోవటం చాలా అవసరం. ఎందుకు అంటే దాని నుంచి ఒక పసుపు రంగులో ఒక జెల్లా వస్తుంది, అది మన హెయిర్కి అంత మంచిది కాదు. సో మనం కడుక్కుని వెంటనే మనము వాటికి ఉన్న ఒక ముళ్ళుల్ని ఇలా కట్ చేసుకుని దాని నుంచి మనము జెల్ అనేది తీసుకుంటే బెస్ట్. లేదు అంటే చిన్న చిన్న మొక్కల కింద మనం కట్ చేసుకుని మిక్సీ జార్లో కూడా మనం వేసుకోవచ్చు. మీ దగ్గర కలబంద లేదు అని అనుకుంటే కనుక మనకి ప్రొడక్ట్స్లో కూడా అల్లోవీరా జెల్ అనేది ఉంటుంది. సో మీరు అదన్నా వాడండి. మ్యాక్సిమం మీరు ఇలా న్యాచురల్గా దొరికే కలబందని మీరు వాడటం అనేది చాలా బెస్ట్. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మీరు హ్యాపీగా ఈ యొక్క కలబందని అనేది ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకుని ఇలా మనము ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత మనం ఇదొక మిక్సీ జార్లోకి మొత్తం అన్ని వేసేసుకుని మనం ఒక జ్యూస్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. అందుకని చెప్పి ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నా. మీ దగ్గర జెల్ ఉన్నా నో ప్రాబ్లం, అదన్నా కూడా మీరు తీసుకోవచ్చు. సో ఈ మెథడ్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే కనుక ఇలా ఒక క్లాత్ అనేది తీసుకుని దాంట్లోకి మిక్సీ వేసుకున్నది మొత్తం అంతా వేసుకుని ఒక ఇలాగ జెల్ అనేది మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర అల్లోవీరా జెల్ ఉంటే కనుక అదే మీరు ఈ ప్లేస్లో మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో చాలామంది ఏంటి అంటే అడుగుతున్నారు నాకు వీడియోస్ చూసి, అక్క మీరు ఆ ఒక ఆయిల్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, మాకైతే ఎక్కడ దొరకట్లా, మీకు ఎలా దొరుకుతున్నాయి, మీరు ఏ ఆయిల్, అవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఏంటి అని చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. నేను యూస్ చేసేవైతే కనుక కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అండి, అలాగే కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ అన్నమాట. నా ఏ వీడియో చూసినా కూడా నేను ఇవే వాడుతూ ఉంటాను. చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా వీటి గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి ఈ ఒక రెండు ఆయిల్స్ అనేవి నేను చూపిస్తున్నాను. మనకి ప్యాకింగ్ అయితే కనుక ఇలా వస్తుందండి, ఒక బ్రౌన్ కలర్తో మొత్తం ఆయిల్ అనేది ఇలా కవర్ చేసుకుని ఇలా వస్తుంది అన్నమాట. ఈ యొక్క ఆయిల్ నేమ్ అయితే కనుక W3 న్యాచురల్స్ అండి. వీళ్ళ దగ్గర కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్, అలాగే క్యాస్టర్ ఆయిల్ కూడా దొరుకుతాయి. ఎందుకని హెయిర్ ఆయిల్స్ కొంటామో తెలుసా, మనకున్న హెయిర్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవాలని. అలా అని మనం చూసిన ఒక హెయిర్ ఆయిల్ అనేది కొంటాము, వాటి వల్ల ఇంకా లేనిపోయిన సమస్యలు వచ్చేస్తాయి. హెడ్ఏక్ అని, మైగ్రేన్ అని, అయ్యో ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్యూర్ ఇలాంటి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అనేది, క్యాస్టర్ ఆయిల్ అనేది మీకు కావాలి అంటే కనుక W3 న్యాచురల్స్ దగ్గర నుంచి మీరు తప్పకుండా తీసుకోవాలండి. మీరు నాకు లాస్ట్ నేను వీడియోస్ చేసే దగ్గర నుంచి మీరు చూసుకుంటే నా ఛానల్లో ఈ యొక్క ఆయిల్సే ఉంటాయి, ఎందుకంటే ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. సో మనకి ఎటువంటి ఇంప్యూరిటీస్ లేకుండా మనకి చక్కగా గానుగుల నుంచి చెక్కతో చేస్తారు. మనం ఏంటి కొబ్బరిని చక్కగా కొట్టుకుని వాటిని నీళ్ళు తీసేసి వాటిని ఎండబెట్టుకుని మనం ఐరన్ మిషన్లకు ఇస్తూ ఉంటాం. కానీ వీళ్ళైతే గనక ఒక కొబ్బరికే చక్కగా వాటర్ అనేది ఇంకిపోయి వాటిని చెక్కతో
మిషన్లు, చెక్క మిషన్లతో వాళ్ళు తయారు చేసి ఇలా మనకి అందిస్తారు కాబట్టి తప్పకుండా ఇవి మంచి ప్యూర్ కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ అండి. మీరు చక్కగా దీన్ని తీసుకోవచ్చు. సో దీన్ని నేను రెమెడీకి వాడుతున్నానమాట. కాబట్టి ఇది ఒక 1 స్పూన్ అనేది నేను కోకోనట్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను W3 Naturals నుంచి. సో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఒక అలోవీరా జెల్లోకి ఒక 1 స్పూన్ అనేది కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటున్నా. క్యాస్టర్ ఆయిల్ కూడా ఒక 1/2 స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ రెండు మనం ఈ రేషియోలో తీసుకోవాలి. కాబట్టి మీరు కోకోనట్ ఆయిల్ అనేది ఒక 2 స్పూన్స్ తీసుకుంటే క్యాస్టర్ ఆయిల్ 1 స్పూన్, అలా అన్నమాట. అలా ఆ రేషియోలో మనము ఈ రెండింటిని తీసుకుని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మనకి రెమెడీ అయితే కనుక పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో మనకి మ్యాక్సిమం మనము ఈ యొక్క ఆయిల్స్ అనేది యూస్ చేసుకున్న తర్వాత మనము ఇలాంటి కవర్స్ వస్తాయి కదా, ఈ కవర్స్లోనే పెట్టుకోవాలి. సో ఎందుకంటే లైట్ అనేది ట్రాన్స్మిట్ అవ్వకుండా, ఆయిల్లో ఉన్న న్యూట్రియన్స్ పోకుండా, క్వాలిటీ బాగుండాలంటే ఇలా కవర్తో మనం ఖచ్చితంగా మనము పెట్టుకోవాలి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెయిర్ అనేది చక్కగా ఉంటుంది. కాబట్టి మీకు ఇది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసేయండి. మీకు కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. రెమెడీ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఇంకా మనం అప్లై చేసుకుంటాం, ఒక్కటే మిగిలిపోయింది. సో మనం అప్లై చేసుకునే ముందు జుట్టుకి ఎటువంటి చిక్కులు లేకుండా చక్కగా మనము దువ్వెనతో దువ్వుకుని చక్కగా చిక్కులు లేకుండా చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి. చాలామంది అడుగుతారు ఆయిలీ హెయిర్తో అప్లై చేసుకోవాలా డ్రై హెయిర్ అని అడుగుతారు. మీకు జుట్టు అనేది బాగా పలచబడిపోయింది అనుకుంటే కనుక మీరు డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోండి. ఎందుకంటే హెయిర్ ఫాలికల్స్ త్వరగా అబ్జార్బ్ చేసుకుంటాయి. లేదు మీరు ఆయిలీ హెయిర్తో అయినా సరే అప్లై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇంకా మనం ఇక్కడ ఇందులో ఏమేమి వాడేమో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. కలబంద అండి మెయిన్గా. నేను కలబంద నా రెమెడీస్లో నేను ఏ రెమెడీ చూపించినా ఖచ్చితంగా దీన్ని వాడమని చెప్తాను, నాకు చాలా ఇష్టం కూడా. జుట్టుని చక్కగా ఒత్తుగా చేస్తుంది, బలంగా ఉంచుతుంది. చాలా హెల్దీ హెయిర్ కావాలంటే ఖచ్చితంగా మనం కలబంద అనేది వాడాలి. చక్కగా బూస్ట్ చేస్తుందండి హెయిర్ని, మంచిగా గ్రోత్ అవ్వటానికి, మన ఒక స్కాల్ప్ హెల్త్ అంతా బాగుండటానికి, అలాగే హెల్దీ హెయిర్ ఫాలికల్స్ కూడా ఉంచుతుంది అన్నమాట. హెయిర్ ఫాలికల్స్ నుంచే మన ఒక హెయిర్ అనేది వస్తుంది కాబట్టి వాటి స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా మన ఒక హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం దీన్ని వాడాలి. జుట్టు చక్కగా ఒత్తుగా రావాలంటే కలబందతో పాటు నేను ఇక్కడ వాడింది కొబ్బరి నూనె, మంచి పోషణ ఇస్తుంది జుట్టుకి, అలాగే క్యాస్టర్ ఆయిల్ ఆందం నూనె. సో ఇది కూడా మన ఒక హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటాయి. సో నేను చూపించిన ఒక ఆయిల్స్ కూడా చాలా ప్యూర్ కాబట్టి వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మీరు తప్పకుండా దీన్ని వాడచ్చు. సో నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను కాబట్టి నాకు చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక 30 మినిట్స్ ఉంచుకుని దాని తర్వాత మీరు హెడ్ బాత్ చేసేయచ్చు. అండ్ హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంటుంది, అలాగే మనకి హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉండటమే కాకుండా ఒక న్యూ హెయిర్ రావటానికి. చూసారు కదండి, జస్ట్ ఒక 3 ఇంగ్రీడియంట్సే ఉంటాయి, 3 పదార్థాలు, చాలా పవర్ఫుల్. అసలు ఉల్లిపాయ మనం కట్ చేస్తే ఎంత ఘాటుగా ఉంటుందో, అలాగే ఈ యొక్క రెమెడీ కూడా మన హెయిర్ మీద అంత పవర్ఫుల్గా మనకి వర్క్ అవుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఇలా మీరు వీక్లీ ట్వైస్ అనేది రిపీటెడ్గా మీరు ఒక 1 మంత్ అనేది మీకు ఏంటి మీ హెయిర్ ప్రాబ్లం అనేది తెలుసుకుని ఓహో జుట్టు పలచబడిపోతుంది కాబట్టి ఈ రెమెడీ మనం ఒక 1 మంత్ వాడాలి అని అలా మీరు పెట్టుకుని ఈ యొక్క 1 మంత్ మీరు ఒక వీక్లీ ట్వైస్ ఆర్ వీక్లీ వన్స్ అన్న మీకు ఉన్న టైంని బట్టి మీరు తప్పకుండా దీన్ని అప్లై చేసుకుంటే కనుక మనం ఎంతలో కొంతైనా మనం ఒక పలచబడ్డాన్ని తగ్గించవచ్చు, అలాగే మళ్ళీ జుట్టు ఆ ప్లేస్లో రావటానికి కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ఐ హోప్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను వీడియో అయితే ఇక్కడ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఆ ఒక ఫుడ్ వీడియో కూడా మీరు చూసి ఆ ఒక డైట్ అనేది కూడా లైక్ ఆ ఫుడ్స్ అనేవి మీ డైట్లో ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఇంటర్నల్గా కూడా త్వరగా మనకి హెయిర్ రావటానికి, బూస్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసేయండి, తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీవిద్య.